గొలియాతు చావడం చూసిన ఫిలిస్తీన్లు పారిపోతారు. ఇస్రాయేలీల సైన్యం ఫిలిస్తీన్లను ఎక్రోను వరకు తరుముతారు. దావీదు గొలియాతు ఆయుధాలను తన డేరాలో పెట్టుకొని గొలియాతు తలను సౌలు దగ్గరకు తీసుకొని వస్తాడు. సౌలు ఇదంతా చూసి దావీదు వివరాలు అబ్నేర్ను అడుగుతారు. కానీ అబ్నేరు దావీదు వివరాలు నాకు తెలియవు అని చెప్తారు. ఈలోపు దావీదు సౌలు దగ్గరికి వస్తాడు. దావీదు వివరాలు సౌలు అడిగినప్పుడు దావీదు తన తండ్రి పేరు, తన ఊరి పేరు చెప్తాడు. దావీదుకు సౌలు కుమారుడైన యోనాతానుకు మంచి స్నేహం ఏర్పడుతుంది. వీరు ఆ ఫిలిస్తీన్ని చంపి తిరిగి వస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు కొన్ని వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుచు నాట్యం చేసుకుంటూ సౌలు 1000 కొలదియు, దావీదు 10000 కొలదియు శత్రువులను హతం చేశారు అని పాడుతూ వస్తారు. ఈ మాటలు సౌలుకి అంత ఇష్టం పుట్టించలేదు. దావీదు మీద కోపం తెచ్చుకొని విషపు చూపు చూడడం మొదలుపెట్టాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా మంచి జ్ఞానం కలిగి పనిచేసేవాడు కనుక సౌలు తన యోధుల మీద దావీదును అధికారిగా నియమించాడు. కానీ దావీదును చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఇలా జరుగుచుండగా సౌలు తన కుమార్తె అయిన మెరాబును దావీదుకిచ్చి పెళ్లి చేద్దాం, అప్పుడు మెరాబు దావీదును చంపుతుంది అనుకున్నాడు. కానీ దావీదు ఆ పెళ్లికి ఇష్టపడలేదు. కానీ సౌలు చిన్న కుమార్తె అయిన మీకాలు దావీదును ఇష్టపడుతుందని ఆ విషయం తెలుసుకున్న సౌలు దావీదు దగ్గరికి కొంతమందిని పంపి మీకాలను పెళ్లి చేసుకునే విషయం గురించి చెప్పి ఫిలిస్తీన్లో 100 మంది ముందోళ్లు కావాలని చెప్పి అడుగుతాడు. రాజుకి అల్లుడవ్వాలని దావీదు కూడా కోరిక కలిగి ఉండి సౌలు చెప్పిన గడువులోపే అవి తెచ్చిచ్చి మీకాలను పెళ్లి చేసుకుంటాడు. మీకాలు దావీదును ఇష్టపడుతుందని, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని సౌలు తెలుసుకుని దావీదుకు చాలా భయపడతాడు. సౌలు రాజు దావీదును చంపడానికి ఆలోచించుకొనిచుండగా యోనాతాను ఆ సంగతి దావీదుకు తెలియజేసి అతన్ని దాచిపెట్టి తన తండ్రితో దావీదును గురించి ప్రేమగా మాట్లాడతాడు. దావీదు చేసిన మేలును గురించి వివరిస్తాడు. వెంటనే సౌలు దావీదును ఇక చంపను అని చెప్తాడు. తర్వాత ఎప్పటిలాగానే దావీదు సౌలు దగ్గర సితారా వాయిస్తూ ఉండగా ఒక్క దెబ్బతో గోడ కొట్టి చంపాలని సౌలు మరలా తన ఈటను విసురుతాడు. దావీదు తప్పించుకొని తన ఇంటికి పారిపోతాడు. దావీదు బ్రతుకునట్లు అతని భార్య నీ ప్రాణం దక్కించుకో అని చెప్పి దావీదును కిటికీ ద్వారా బయటికి పంపేస్తుంది. తన అల్లుడైన దావీదును చంపమని సౌలు తన సేవకులకు ఆజ్ఞాపించి దావీదు ఇంటికి పంపిస్తాడు. దావీదు పారిపోయాడని సౌలు తెలుసుకొని అతన్ని వెదకి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెడతాడు. తన ఇంటి నుండి పారిపోయిన దావీదు రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వస్తాడు. సౌలు ఈ విషయం తెలుసుకొని సమూయేలు ఉన్న చోటుకి తన సేవకులను 3 సార్లు పంపిస్తారు. అయితే సమూయేలు దగ్గర ఉన్న ప్రవక్తల గుంపు ప్రవచిస్తూ ఉంటారు. సౌలు సేవకులు సమూయేలు దగ్గరికి రాగానే వారు కూడా ఈ ప్రవక్తల గుంపుతో కలిసి ప్రవచిస్తూ ఉంటారు. మొదటిసారి పంపిన వాళ్ళు ప్రవచిస్తూ అక్కడనే ఉంటారు. 2వసారి పంపిన వాళ్ళు సమూయేలు దగ్గరే ఉంటారు. 3వసారి పంపిన వాళ్ళు కూడా సమూయేలు దగ్గరే ఉంటారు. ఈసారి సౌలు తానే బయలుదేరి వచ్చి సమూయేలు దావీదు ఎక్కడ ఉన్నారని ఆ ఊరు ప్రాంతం వారిని అడిగినప్పుడు వారు నాయోత్తులో ఉన్నారని చెప్తారు. సెకూ దగ్గర నుండి నాయోత్తుకు వెళ్లే మార్గంలోనే అతడు ప్రవచించడం మొదలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే నాయోత్ ప్రాంతానికి వస్తాడో అతని మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి రావడం వలన అతడు కూడా ప్రవచించడం మొదలు పెడతాడు. తన పై వస్త్రం కూడా తీసి రాత్రి బగోళ్ళు ఒక రోజంతా అక్కడే ప్రవచిస్తూ ఉంటాడు. ఈలోపు దావీదు యోనాతాను కలుసుకోవడానికి వెళ్తాడు. నేను ఏ ద్రోహం చేశానని నీ తండ్రి నన్ను చంపాలని చూస్తున్నాడు అని దావీదు యోనాతాను అడగగా, అలా కాదు, నా తండ్రి నిన్ను చంపడు అని యోనాతాను చెప్తాడు. వెంటనే దావీదు ఒక ఆలోచన చేసి, రేపు అమావాస్య, నేను రాజు బల్ల యొద్దకు రాను. నేను కనబడకపోవడంతో నీ తండ్రి నా గురించి అడిగినప్పుడు అమావాస్య నాడు దావీదు ఇంటివారు బలి అర్పిస్తారు, కనుక సెలవు అడిగి వెళ్ళాడని చెప్పు. ఒకవేళ నీ తండ్రి గనుక మంచిది అంటే నాకు క్షేమమే, అలా కాదని కోపించిన ఎడల అతడు నాకు కీడు చేస్తాడని అర్థం అని చెప్పి, మరి ఈ విషయం నాకు ఎలా తెలుస్తుంది అని దావీదు యోనాతాన్ని అడిగినప్పుడు యోనాతాను దావీదుని ఒక పొలంలోనికి తీసుకొని వెళ్ళి, 2 రోజుల తర్వాత నా పనివాణ్ణి తీసుకొని నేను మళ్ళీ వస్తాను. 3 బాణాలు గురిపెట్టి దూరంగా కొట్టినప్పుడు నా పనివాణ్ణితో, బాణాలు నీకు యువతల వైపు ఉన్నవి, త్వరగా తీసుకుని రమ్మని చెప్తే నీకు క్షేమమే, ఒకవేళ అవతల ఉన్నవని చెప్పిన ఎడల పారిపోని చెప్తాడు.
నేను నీకు చేసిన సహాయాన్ని బట్టి నా పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు.